అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైన రోజే. కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువుని పూజిస్తారు. అంటే ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజిస్తారు. కార్తీక మాసంలో సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. కార్తీక మాసంలో శివునికి ఎంత ప్రాధాన్యం ఉందో అంతే ప్రాధాన్యత విష్ణువుకి కూడా ఉంది. శైవులు కార్తీక మాసం అంటే వైష్ణవులు దామోదర మాసం అని పిలుస్తారు. 8వ మాసం అయిన కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి దీపాలను వెలిగిస్తాం. కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. కార్తీక పౌర్ణమి రోజు కుదరని వారు ఏకాదశి రోజు కూడా తులసి కళ్యాణం జరిపించవచ్చు. ఈ కళ్యాణం తులసి విష్ణుమూర్తికి చేస్తారు. వైష్ణవ సంప్రదాయం గల వారు కార్తీక ఏకాదశి రోజున భీష్మ పంచక వ్రతాన్ని ప్రారంభించి కార్తీక పౌర్ణమితో ముగిస్తారు. కొంతమంది వైష్ణవులు భీష్మ పంచక వ్రతాన్ని కార్తీక మాసం చివరి 5 రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చతుర్దశి తిథి రోజున వైకుంఠ చతుర్దశి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి ముందు రోజు చతుర్దశి తిథి వస్తుంది. ఈ చతుర్దశి తిథి రోజున శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఆరాధించినట్లు పురాణాల్లో ఉంది. త్రిపురాసురుడిని సంహరించిన ఈ కార్తీక పౌర్ణమి రోజున దేవతలు కూడా పూజలు చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి గంగానదిలో వదులుతారు. కార్తీక మాసంలో శివకేశవులను పూజించి కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే అష్టైశ్వర్యాలు కలగడమే కాకుండా కోటి జన్మల పుణ్యం దక్కుతుందని అంటారు. సాధారణంగా ప్రతి మహిళ తన భర్త గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. బయటకు వెళ్ళిన తన భర్త క్షేమంగా ఇంటికి రావాలని, తను చేసే పనులన్నింటిలో విజయం సాధించాలని, అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని, భర్త ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒక్క పని చేయడం ద్వారా భర్త ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుందట. కార్తీక పౌర్ణమి రోజున రావి చెట్టు మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోట ఆవు నేతితో దీపం వెలిగించాలి. చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి చిన్న గిన్నెలో తేనె పాలు కలిపి చెట్టు మొదట్లో పోయాలి. ఆ తడిమట్టిని బొట్టులాగా పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని నీటి బొట్టు వేసి మెత్తగా కలిపి ఎడమ చేతిలో రాసుకోవాలి. ఆ తర్వాత భర్తక్షేమం గురించి మనసులో సంకల్పం చెప్పుకొని దేవునికి దీపానికి నమస్కరించాలి. ఇలా చేయడం వలన సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, ఇంటి యజమానికి మంచి ఫలితం కలుగుతుందని అంటారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.